ఫ్రెండ్స్ ఈరోజు మనం లెంగా ఫిట్టింగ్ చేసుకుందాం ఈ లెహంగా మనకి రెడీమేడ్లో కొన్నప్పుడు ఈ రకంగా వస్తుందండి కింద వర్క్ వచ్చి మనకి లైనింగ్ కూడా అటాచ్ చేసే ఉంటుంది ఈ సైడ్స్ మాత్రం ఓపెన్గా వేస్తాడు దీనివల్ల ఏంటంటే ఈ సైడ్ ఓపెన్ ఉన్నప్పుడు మనం మన సైజును పెట్టి ఎంత నడు ఎంత అనేది చూసుకుని సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట మనం బయట ఇచ్చే కన్నా మనం మనమే ఇంట్లో ఈజీగా దీనికి ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఇది ఏ రకంగా చేసుకుందామో చూద్దామండి చూడండి లెహంగా ఈ రకంగా వచ్చింది ఇప్పుడు మనము ఫస్ట్ మన లెంత్ ఎంత మన నడువు ఎంత అనేది చూసుకుంటే సరిపోద్ది మనకి లెహంగా పొడవ వచ్చేసి నలభై ఇంచులు కావాలి ముప్పై ఏడు ఇంచు లేమో నడుము కావాలి ఈ లెంత్ని ఇప్పుడు ఏ రంగ చేసుకుందో చూద్దాం ఇది చూసే కల్లీలో ఇచ్చాడు కదండీ ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నడువుని మనకి నడుము సరిపోయేటట్టు అయితే ఏమీ చేయాల్సిన అవసరం లేదు పొడవు తగ్గించుకుంటే సరిపోద్ది లేదు మనకి నడుము కూడా లూజ్ ఉంటే నడుము నడుం కూడా చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి పొడవ ఎంత అనేది కొలుద్దాం పొడవు కొలుచుకున్న తర్వాత ఇది మొత్తం పొడవ ఎంత ఉందో చూసుకోవాలి ఇది మొత్తం పొడవ అంతా చూస్తే ఎన నలభై నలభై నాలుగు ఇంచీలు ఉన్నాదండి అంటే మనకి నాలుగు ఇంచీలు ఎక్కువగా ఉన్నదన్నమాట ఇప్పుడు ఈ నాలుగు ఇంచీలు ఉన్నప్పుడు పైనుంచి మనము ఒక నాలుగు ఇంచీలకి మార్కింగ్ పెట్టుకుందాం నాలుగు ఇంచీలు తగ్గించుకొని ఫస్ట్ మనం చూసుకోవాలి అంటే బెల్ట్తో పాటు మనకి ఇది బెల్ట్కి నేను ఎలిస్టిక్ వేద్దాం అనుకుంటున్నానండి బెల్ట్తో పాటు మనకి నలభై ఇంచులు కావాలి అంటే ఇది బెల్ట్తో కాకుండా మనకి నలభై నాలుగు ఇంచులు ఉంది కాబట్టి నాలుగు ఇంచులకి ఫస్ట్ నేను మార్కింగ్ పెట్టుకున్నాను దాని తర్వాత ఒక రెండు ఇంచీలకి బెల్ట్ కోసం అని చెప్పేసి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను అంటే నలభై ఇంచీల దగ్గర నా అంటే మొత్తం పైనుంచి ఆరు ఇంచులకి నేను ఒక మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట ఇది ఒకటిన్నర ఇంచీలు ఉన్నది అంటే రెండు ఇంచులు మనం చూసుకున్నా సరే ఇలా రెండు ఇంచులు మనం పెట్టినా ఒక ఆరు ఇంచ్ మాత్రం ఒకసారి ఇంకొక మార్కింగ్ పెట్టినానండి ఇది కుట్ల కోసం అని చెప్పేసి కుట్ల అని చెప్పేసి ఒక ఆరు ఇంచ్ పెంచుకున్నాను అంటే పైనుంచి ఐదున్నర ఇంచీలు నేను తీసేస్తున్నాను అనమాట ఐదున్నర ఇంచీలు తీసేసి దాని తర్వాత మళ్ళీ ఒక రెండు ఇంచీలు మనం బెల్ట్ కోసం వస్తే కనుక మనకి నలభై ఇంచీలు మనకి సరిపోద్ది ఇప్పుడు అదే ఐదున్నర ఇంచీల్ని ఫస్ట్ మనం ఇక్కడ చూసుకోండి ఇక్కడ మనం ఫస్ట్ మార్కింగ్ ఏ రకంగా అయితే పెట్టామో చూసుకొని దానికి ఐదున్నర ఇంచీలకి ఇలా మనం తీసేయాలి ఐదున్నర ఇంచీలు తీసేసిన తర్వాత లైన్గా మార్కింగ్ చేసుకుంటూ ఈ రకంగా మనం తీసేసుకోవాలి అంటే మనకి ఎంత పొడవైతే కావాలో అంతకీ ఒక రెండు ఇంచీలు తగ్గించుకొని అంటే ఒకటిన్నర ఇంచి తగ్గించుకున్నర ఇంచి మనకి కుట్టుకు కాలు కట్టి మనకి ఎంత పొడవైతే కావాలో అంతకీ ఒక ఒకటిన్నర ఇంచి తగ్గించుకొని మీరు మార్కింగ్ పెట్టేసుకోవాలి పైనుంచి దా పెట్టుకున్న తర్వాత దీన్ని మనం కటింగ్ చేసేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ నడుము కూడా ఎంత ఉందో ఇప్పుడే చూసుకుందామండి ఇక్కడ మనం మా కటింగ్ చేసే దగ్గర మనం కొలుచుకోవాలి నడుం ఇక్కడ మనకి ముప్పై ఏడు ఇంచీలు కావాలి అంటే సగం పదిహేను పద్దెనిమిదిన్నర ఇంచీలు కావాలి కానీ ఇక్కడ మనకి ఈ పద్దెనిమిదిన్నర ఇంచీలు ఇక్కడ పెట్టుకుంటే కనుక ఇంత మనకి ఎక్కువగా ఉన్నది అంటే ఇంచుమించులో ఒక మూడున్నర ఇంచీలు మనకి ఎక్కువగా ఉంది అంటే ఇటు మూడున్నర అటు మూడున్నర ఏడు ఇంచీల వరకు మనకి ఎక్కువ ఉంది ఈ ముందు కల్లీల్లోనే మనం మూడున్నర ఇంచీలు ఈ కుట్ల దగ్గర మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మనం ఇది కటింగ్ చేసేసుకుందాం తర్వాత మనం నడువుకి ఏ రకంగా అడ్జస్ట్ చేసుకోవాలన్నది మనం టాలీ చేసుకుని చూసుకోవాలన్నమాట దీనికి కటింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు ఈ కల్లీలు చూసుకోండి ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి ఈ కల్లీలు ఈ కుట్లు ఉన్నాయి కదా ఇవి ఐదు కుట్లు ఉన్నాయి ఈ ఐదు కుట్లు దగ్గర మనము మూడున్నర ఇంచీలకి మనం అడ్జస్ట్ చేయాలన్నమాట అంటే ఒక అరించ్ ఆరు ఇంచ్ వేసుకున్నా సరే మనకి ఒక ఇంచ్ తగ్గిపోద్ది ఒక కుట్టు దగ్గర ఇక్కడ అర ఇంచు కుట్టుకున్నామంటే ఒక ఇంచు తగ్గిపోద్ది అంటే ఒక కన్నా తక్కువే కుట్టి ఇలా ఇలా పట్టుకొని ఇలా అరించు కన్నా కొద్దిగా తక్కువగానే పట్టుకుంటే మీకు ఒక ముప్పావి ఇంచు ఉక్కు ఒక కుట్టు దగ్గర ముప్పై ఇంచు తప్పు చెప్పిన మీరు రెండు వైపులా కలిపి ఇలా ఒక పావు ఇంచుకి కొద్దిగా ఎక్కువ ఆరించుకి కొద్దిగా తక్కువ చేసుకుంటే మీరు కుట్టు మీకు సరిపోతుంది ఈ రకంగా మనం కుట్టు కుట్టు దగ్గర నుంచి వెనక సైడ్ని తిప్పితే కుట్లు ఉంటాయి కదండీ అక్కడ ఒక పావు ఇంచు కన్నా కొద్దిగా ఎక్కువ పెంచుకుని ఇంచుమించులోనే ఐదున్నర ఇంచీలు పొడవు వరకు పెట్టుకుంటూ మా కింద కుట్లో కలిపేసుకోవాలన్నమాట ఈ లోపల మీరు ఈ బెల్ట్ ఉంది కదండి ఇది ఇది బెల్ట్కి ముక్క అతికించి ఉంది దాన్ని మనం ఓపెన్ చేసేసుకుందాం ఏది కూడా వేస్ట్ చేయకూడదండి కల్లీలు పైన కట్ చేసిన పీస్ ఒక్కటే మనకి వేస్ట్ అవుతుంది మిగతా బెల్ట్ కూడా ఇదే బెల్ట్ క్లాత్ని మనం అటాచ్ చేసుకోవాలి దీన్ని మనం ఓపెన్ చేసుకుని తీసేసి ఉంచుకోవాలి చూడండి ఇది ఓపెన్ చేసేస్తాం కదా ఇది మొత్తం అంతా ఓపెన్ చేసుకుని ఇలా రెడీ చేసుకుని ఉంచుకోవాలి చూస్తే చూడండి లోపలి చాలా క్లాత్ మీకు మడిచి లోపల పెట్టేసి ఉంచారు అంటే ఒకవేళ మీకు నడుం లూజ్ చేసుకోవాలన్నా సరే చేసుకోవచ్చండి ఇది చూడండి ఇక్కడ ఇక్కడ మనకు ఆల్రెడీ లోపల ఎంత ప్లేస్ ఇచ్చాడో క్లాత్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మీరు లూజ్ కావాలనుకుంటే కుట్లు ఇప్పుకోవాలి టైట్ కావాలనుకుంటే కుట్లు వేసుకోవాలి ఈ రకంగా కూడా మీరు లెంగానే అడ్జస్ట్ చేసుకోవచ్చు లూజ్ కావాలన్నా సరే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఈ కుట్టు దగ్గర నుంచి ఒక పావు ఇంచ్ ఇలా ఐదున్నర ఇంచుల ఒక మార్కింగ్ పెట్టుకుని ఒక్క ముప్ప అంటే పావు ఇంచు కన్నా కొద్దిగా ఎక్కువ నేను పెట్టుకున్నానండి ఇలా ఇలా కుట్టుకుని స్టార్టింగ్లో లాక్ చేసుకుని ఇలా నెమ్మదిగా మనం కింద మార్కింగ్ చేసుకున్న దగ్గరికి క్రాస్గా వచ్చేయాలి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా ముందుకు వచ్చి ఇక్కడ మనం మిషన్ని లాక్ చేసి కుట్ కుట్టు లాక్ చేసి వల్ల మనకి క్రాస్గా చక్కగా కలిసిపోద్ది అనమాట మళ్ళీ ఇంకో కుట్టు చూద్దామండి ఇక్కడ మన మళ్ళీ సేమ్ అదే లెంత్లోని ఇక్కడ కుట్టు తీసుకుని స్టార్టింగ్లోని మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్న దగ్గరికి ఒకేలాగా అన్ని కుట్లు ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా చూసుకోవాలి అలా అయితే లెహంగా మీకు రెడీమేడ్ లుక్కే వస్తుంది ఎక్కడ కూడా మనం ఫిట్టింగ్ చేసినట్టు తెలియదు అనమాట ఈ ఐదున్నరకి మార్కింగ్ పెట్టినాం కదా అక్కడికి తిన్నగా సన్నగా అక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంకా కొద్ది ముందుకు వెళ్ళి అక్కడ లాక్ చేసియాలి ఐదున్నర ఇంచీలకి మాత్రం మనం పాత కుట్లోకి కలిసిపోవాలి ఈ రకంగా ఎన్ని అయితే కుట్లు ఉన్నాయో అన్నీ కూడా చేసుకుని తర్వాత కొలుచుకొని చూసుకోవాలి కొలుచుకొని చూసుకున్నప్పుడు ముప్పై ఏడు ఇంచీలకి అంటే మొత్తం రౌండ్ అంతా కొలిచి చూసుకుంటే ముప్పై ఎనిమిది ఇంచీలు ఉండాలి మనం సైడ్లో అతిగించడానికి ఆ ఆరించ్ ఆరించి కావాలి కాబట్టి ముప్పై ఎనిమిది ఇంచులు మనకు ఉండాలన్నమాట ఈ రకంగా ప్రతి కుట్ని కూడా మీరు కుట్టుకొని కలిపేసుకోవచ్చు ఇదే ప్లేస్లో మీకు ఒకవేళ లూజ్ చేయాలి అనుకుంటే కనుక ఈ కుట్టు ఉన్నది చూడండి అక్కడి నుంచి సేమ్ అటువే పే వేసుకుంటాము కుట్టు తగ్గించుకుంటాం తగ్గించుకొని పాత కుట్లు ఇప్పుకుంటాం ఇప్పుకుంటే మీకు లూజ్ నడు లూజ్ అయిపోద్ది ఈ రకంగా చాలా ఈజీగా మీరు ఇంటి దగ్గరే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఈ లెహంగాలే వాడతారండి మనం పెళ్ళిళ్ళకట్ట పట్టు చీరలు ఏ రకంగా అయితే కట్టుకుంటామో వీళ్ళు పెళ్ళిళ్ళకి ఈ లహంగా కట్టుకుంటారు అనమాట ఇది పంజాబ్ ఆవిడ తీసుకుంది ఈ పెళ్ళికని చెప్పేసి మ్యారేజ్కి వెళ్తున్నారు అందుకని చెప్పి అర్జెంటుగా స్టిచ్చింగ్ చేయమంటే నేను చేస్తున్నాను ఈ రకంగా మేము కుట్లు వేసేసుకోవాలి ప్రతీది కూడా ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకే రకంగా కుట్లు వేసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఈ మిగిలింది కదా క్లాత్ అని చెప్పేసి కట్ చేయకూడదండి ఇది మనం పిల్లలకైనా సరే మనం కుడుతున్నప్పుడు ఒకవేళ హెల్తీగా అయ్యారంటే కనుక ఈ కుట్లు ఇప్పుకుంటే నడడానికి సరిపోతాయి కాబట్టి ఎప్పుడు కూడా లహంగాలో వచ్చిన క్లాత్ని ఎప్పుడు కూడా కటింగ్ చేయకూడదు మనం కుట్లలోనే అడ్జస్ట్ చేసుకోవాలి తప్ప క్లాత్ కట్ చేసి మనం వేస్ట్ చేయకూడదు ఈ ఇప్పుడు లాస్ట్ కుట్ ఇది కూడా అయిపోతుంది ఇలా కొద్దిగా టైం పడినా సరే మొత్తం అన్ని కుట్లు కూడా ఈ రకంగా మీరు తగ్గించేసుకోవాలి చాలా వరకు లెహంగాకి లూజ్ చేస్తాడు తప్ప టైట్ ఇవ్వడండి ఇది చూడండి ఇలాగా ఆ చివరి నుంచి మనం కొల్చుకుంటూ వస్తే థర్టీ సెవెన్ ఇంచెస్ మనకు కావాలి కానీ చూడండి థర్టీ ఎయిట్ ఇంచ్ ఉంది కదా కరెక్ట్గా మనకి ఒక ఇంచు సరిపోయింది ఒకవేళ ఎక్కడన్నా మీకు ఇంకా ఎక్కువ ఉంటే ఏదో ఒక కుట్ట దగ్గర ఇంకొకటి పెంచు ఇదే ఒక కుట్ట వేసుకుంటే సరిపోద్ది కానీ మనకి సరిపోయింది ఇక ఎందుకంటే ఇక్కడ అరేంజ్ మనకి కుట్లలోకి అటారా ఈటారా పోది కాబట్టి అప్పుడు థర్టీ సెవెన్ ఏ మనకి వస్తుంది అనమాట ఇది అయిపోయింది కానీ లైనింగ్ చూడండి లైనింగ్ లూజ్ అయిపోద్ది లైనింగ్ మనకి ఈ రకంగా అటాచ్ చేసినప్పుడు లూజ్ అయిపోద్ది ఇక్కడ లోపల వైపు నుంచి రెండు రెండు అతుకులు ఉన్నాయండి ఆ అతుకు దగ్గర మీరు అంచనాగా పట్టుకొని ఎంతైతే అయితే కుట్టుకోవాలనుకుంటున్నారో అలా అంచనాగా పట్టుకొని ఈ రకంగా ఏమీ కొలాల్సిన అవసరం లేదండి ఈ రెండు అతుకుల దగ్గర కూడా ఒక్కొక్క కుట్టు వేసేసుకు చూసుకుంటే సరిపోద్ది చూసారు కదా ఇది ఒక రెండు ఇంచీల వరకు నేను తీసుకున్నాను తీసుకుని ఈ రకంగా ఈ కుట్టులో కలిపేసుకున్నాను ఇది లోపల వైపే ఉంటుంది కాబట్టి లైనింగ్ని కూడా కటింగ్ చేసుకోవద్దండి ఇది రెండో అతుకు ఉంది కదండి ఈ రెండో అతుకు దగ్గర కూడా నేను ఒక కుట్టు వేసేసాను ఇలా ఏసేయడం వల్ల ఏంటంటే మీకు కటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కుట్లు లోపలికే ఉండిపోద్ది కాబట్టి లైనింగ్ కూడా మీకు సరిపోయేటట్టు ఇలా కుట్లు వేసుకుంటే చూసారు కదా కొల్చుకొని చూసుకోవాలి సరిపోయిందా లేదా అని మనం రెండు అతుకులకి దగ్గర రెండు కుట్లు వేసుకున్నాం ఇది చుంట కొద్దిగా ఒక అరించికి అరించ్కి ఇలా ఎక్కువైంది ఇది వెనక్కి ఇవైపోయాయి కాబట్టి ఇలా ఒక ఒక కుర్చి పెట్టుకుని మనం ఇలా అతికించేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని దీన్ని కూడా కలిపి అటాచ్ చేసేద్దాం లెంగా క్లాత్ని లైనింగ్ని కూడా ఈ రకంగా లైన్గా కుట్టేసుకుంటూ అటాచ్ చేసేసుకోవాలి చాలా ఈజీగా అయిపోద్ది కొద్దిగా శ్రమ పడితే మన లైంగాన్ని మనమే మనకు నచ్చినట్టుగా మన సైజులో కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది ఒక దాని తర్వాత ఒకటి చక్కగా ఈ పైన అంచులకి కరెక్ట్గా సరిపోయేటట్టు పెట్టుకుని చూసారా ఒక కుర్చీ పెట్టాను ఇక్కడ లైనింగ్ కొద్దిగా లూజ్ ఉందని అక్కడ ఒక మధ్యలో ఒక కుర్చీ పెట్టేటప్పటికి లాస్ట్కి వచ్చేటప్పటికి మనకి సరిపోయింది ఈ రకంగా కంప్లీట్ చేసేసుకోవాలి ఇది చూసారు కదా ఇది అయిపోయింది అంటే ఇప్పుడు మనకి లెహంగా కిందది ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు మనకి కావాల్సింది పై పట్టి చేసుకోవడం ఇప్పుడు ఈ లెహంగాని సైడ్ పెట్టుకుందాం అండి ఇది ఇలా ఇంతవరకు కూడా చూడండి ఇలా కంప్లీట్ అయిపోయింది కదా ఎక్కడ తెలియట్లేదు కదా మనం పాత కుట్లలోకి చక్కగా కలిపేసుకున్నాం కాబట్టి లెహంగా అసలు మనకి తెలియదు అనమాట ఇది ఫిట్టింగ్ చేసి ఉన్నదని చెప్పేసి ఈ రకంగా కంప్లీట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం బెల్ట్ కోసం అని చెప్పేసి చూద్దాం ఈ బెల్ట్ క్లాత్ ఎంత ఉన్నదన్నది ఫస్ట్ మీరు కొలుచుకోవాలి చూశారు కదా ఇది ఆల్రెడీ ఫోల్డ్ చేసి లోపల ఉన్నది కాబట్టి దాన్ని మనం అలాగే ఉంచి ఇలాగే ఉంచుదామండి ఇలాగే ఉంచి మనం చూసుకుందాం ఈ రకంగా చూసుకుంటూ లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఎంత మిగిలిందో చూసుకుని చూసారు చాలా మిగిలింది మనకి ఎంత ఫిట్టింగ్ మనం చేసామన్నమాట ఇంచుమించులోని చూసారు కదా ఏడించులు మూడున్నర మూడున్నర ఏడించులు కదా దానికి సగానికి ఇటైపు మడత పెట్టేసుకుందాం ఆ ఏడించుల్ని మూడున్నర ఇటైపు పెంచుకుని మడత పెట్టేసుకుందాం మన ఈ పట్టీ క్లాత్ను కూడా మనం వేస్ట్ చేయకూడదు లోపల వైపుకే మనం ఫోల్డ్ చేసేసి ఇది చూసారు కదా ఇలా ఫోల్డింగ్ సమానంగా చేసేసుకుని ఇలా అక్కడ మూడున్నర ఇంచు లోపలికి ఇంకా ఎగస్ట్రా మనం మడత పెట్టుకుని ఇక్కడ ఎంత అవుతుందో చూసుకొని అక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఈ మార్కింగ్ వరకు లోపలికి మనకి ఎలాస్టిక్ పెట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం కుట్టు వేసేసుకుందాం కుట్టు వేసేసుకుంటే కదలకుండా ఉంటుంది కింద రెండు అంచుల వైపు కూడా మనం కుట్టు వేసేసుకుందామండి ఎప్పుడైనా సరే ఒళ్ళు వచ్చి కొద్దిగా మనకి లూజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ పట్టిని ఓపెన్ చేసి మనం ఎప్పుడైతే లెహంగాలు కింద వేసుకున్నామో ఆ కు ఆ కుట్లు కూడా ఇప్పుకుంటే మళ్ళీ నడుం లూజ్ చేసేసుకోవచ్చు ఈజీగా లెహంగా అనేది అస్తమాటికి కట్టుకోం కదండి కాబట్టి మనం ఈ క్లాత్ని వేస్ట్ చేసుకోకూడదు ఈ క్లాత్లు మళ్ళీ కట్ చేసి పడేసామంటే కనుక మళ్ళీ మీకు దొరకవేయి ఈ రకంగా అంచులు మనం కుట్టి ఉంచేసుకున్నాం ఇప్పుడు మన నడుము ఎంత ఉన్నదో చూసుకుని దా అంటే ముప్పై ఏడు ఇంచీలు ఉన్నది కదండి మనం ముప్పై ఎనిమిదే లెక్క పెట్టుకుందాం ఎందుకంటే మన కుట్లో కూడా ఎలాస్టిక్ కావాలి ఇది మొత్తం అంతా ముప్పై ఎనిమిది ఇంచీలు ఉంది ఆ ముప్పై ఎనిమిది ఇంచీలకి ఎలాస్టిక్ వేద్దాం ఇప్పుడు ఫస్ట్ మాత్రం బెల్ట్ని కరెక్ట్గా మధ్యలోనే ఫోల్డింగ్ చే ఉంది కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా చూసుకోండి చూసుకున్నప్పుడు బెల్ట్ బెల్ట్ కొద్దిగా వెడల్పు ఎక్కువ మన దగ్గర ఉన్న ఎలస్టిక్ వెడల్పు కన్నానే ఒక ఇంచు అంటే ఒక ముప్పై ఇంచ్ వరకు మనకి బెల్ట్ చూసారు కదా ఎక్కువగా ఉంది క్లాత్ దాన్ని మడిచి లోపలికి ఒక కుట్టు వేసేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు మనం చూ ఎంతైతే చూసుకున్నా అంతా ఒక అరేంజ్ కన్నా ఎక్కువగా ఒక ముప్పై ఇంచ్ వరకు ఒక కుట్టు వేసేసుకుంటున్నాం ఒక పాదం ఖర్చుని వేసుకున్నాము అంటే కనుక మన లెహంగాకి అంచులంట అతికించుకుంటే డబల్ స్టిచ్చింగ్ కింద పైకి లుక్ వస్తుందని మనకి స్టిచ్చింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది ఏదో అడ్డదిడ్డంగా వేసేసుకోవడం కాకుండా ఒక పాదం ఖర్చుతో ఈ రకంగా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ రకం ఫోల్డింగ్ చేసుకుని మనం ఫస్ట్ మాత్రం నడువి ఎంత ఉందో కొల్చుకొని కరెక్ట్గా బెల్ట్ వెడల్పు అనేది తీసుకోవాలి బెల్ట్ పొడవు తీసుకున్నామంటే కనుక మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది దాని తర్వాత ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి ఇటువైపు సమానంగా వండేటట్టుగా చూసుకుని ఇటువైపు కూడా ఫోల్డింగ్ మనం కుట్టేసుకోవాలన్నమాట ఇలా ఇలా మళ్ళీ మధ్యలోకి మడత పెట్టుకున్నాం కదా అది అటువైపు కూడా ఎంత మిగులుతుందో చూసుకుని దాన్ని కూడా ఫోల్డ్ చేసుకుని మనం ఒక కుట్టు వేసేసుకోవాలి ఈ రకంగా వస్తుందండి ఇటువైపు కూడా ఎక్కువగానే ఉన్నది కాబట్టి మనం సమానంగా కుట్టు వేసేసుకోవాలి ఈ లెహంగా క్లాత్లు మాత్రం చాలా దల్సరిగా ఉంటాయండి కానీ ఎందుకంటే లోపల వైపు బుక్రం పేస్ట్ చేసేసి ఉంటుంది ఫినిషింగ్ కోసం అని చెప్పేసి కొద్దిగా మడిచేటప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అయినా సరే నెమ్మదిగా మీరు పట్టుకుని ఇబ్బంది పడకుండా చేసేసుకోవాలి ఇలా కొల్చుకుంటూ ఒక ఆరేంజ్ కన్నా ఎక్కువగా తీసుకుని అస్సలు ఎక్కడ కూడా క్లాత్ మనం కటింగ్ చేయట్లేదు తర్వాత మనకి ఎప్పుడైనా నాడక్ కావాలనుకుంటే కనుక ఎడల్పుగా కావాలనుకుంటే ఇప్పి మీరు వెడల్పుగా కూడా పట్టి చేసుకోవచ్చు కొలుచుకుంటూ ఎక్కడ కూడా మనకి మధ్యలో కరెక్ట్గా సెంటర్ పాయింట్ కరెక్ట్గా అటు ఇటు కూడా క్లాత్ కరెక్ట్గా మిగిలేటట్టుగా చూసుకోవాలి లేదంటే పట్టీ దగ్గర మనకి క్రాస్ క్రాస్లు వచ్చేస్తూ ఉంటాయి ఇలా కొలుచుకుంటూ లాస్ట్ వరకు కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు మనకి పట్టి ఇంచుమించులో తయారైంది దీనికి ఇప్పుడు మనం ఎలాస్టిక్ ఎలాస్టిక్ మనం అటాచ్ చేసుకోవాలి ఎలాస్టిక్ ఎలా అటాచ్ చేసుకునేటప్పుడు ఇది చూడండి ఫస్ట్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం కదా కింద వైపు లేయర్ని మనం ఇలా పెట్టుకుని కుట్టేసుకుందాం కింద వైపు పట్టీ పెట్టాము పైనము లెహంగా పట్టి పట్టు లెహంగా పెట్టాము పెట్టి లైన్గా కుట్టు వేసేసుకోవాలి పట్టి ఎక్కడ వరకు వస్తుందో మీరు అంచనాగా చూసుకుంటూ ఇలా చేతితో ఇలా తడినట్టు పట్టుకుంటే తెలిసిపోద్దండి అంచు కరెక్ట్గా దానికి చివరి నుంచి ఇలా కుట్టు వేసేసుకోవాలి లెంగా కొద్దిగా బరువుగా ఉంటుంది మిషన్ నుంచి జారిపోతూ ఉంటుందండి కొద్దిగా జారితో పట్టుకుని మొత్తం అంతా పట్టి అంతా జాయింట్ చేసేసుకోవాలి ఇది బ్యాక్ నుంచి మనం కుట్టుకోవడం వల్ల ఏంటంటే తిరగేసి మనం ఇటువైపు కుట్టుకునేటప్పుడు బెల్ట్కి మనకి ఫినిషింగ్ కనిపిస్తుంది వెనక నుంచి కుట్టు వంకరు వచ్చినా పర్లేదు కానీ వైపు మాత్రం పట్టి కరెక్ట్గా ఉండాలి యాక్చువల్గా రెండు వైపులు కూడా సమానంగానే కుట్టు వస్తుంది అనుకోండి ఇప్పుడు చూసారు కదా ఈ రకంగా మనం సేమ్ కరెక్ట్గా సరిపోయింది చూసారా ఈ రకంగా సరిపోయేటట్టుగా కుట్టుకోవాలి ఒకవేళ సరిపోకపోతే మీరు లోపల పట్టి ఉంది కదండి అది కొద్దిగా ఇప్పుకొని మళ్ళీ తీసుకుని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండో వైపు కూడా మనం పట్టిని ఇటువైపు వైపుకి వేసి ఇలాగా మళ్ళీ ఫోల్డ్ చేసి మధ్యలోకి మనం కుట్టు వేసుకోవాలి ఒకవేళ మీకు నాడ కావాలనుకుంటే కుట్టు వేసేసుకుని లోపల నుంచి మీరు బొంద ఎక్కించేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక ఇంక ఈ రకంగా కూల్చుకుని ఎలస్టిక్ కావాలనుకుంటే కనుక ఈ రకంగా ముప్పై ఏడు ఇంచీలు వచ్చింది అంటే ముప్పై ఏడు ఇంచీల దగ్గరికి కూడా మనం ముప్పై ఇంచీలు మనం తీసుకుందాం ఏడు ఇంచీలు తెల్ల కనీసం అంటే ముప్పై ఒక ఇంచు నేను తీసుకుంటున్నాను ముప్పై మనకు కావాలి ముప్పై ఏడు అంటే మనకి నడు ముప్పై ఏడు కానీ ఇది ముప్పై ఎనిమిది ఉంది కదండి మొత్తం లయంగా నడు అందుకని చెప్పేసి మనం ముప్పై ఒక ఇంచు అంటే ఒక ఏడు ఇంచులు నేను తగ్గించాను నడానికి ఎంతైతే ఎలాస్టిక్ కావాలో దానికి నేను ఇంచులు తగ్గించి ముప్పై ఎనిమిదికి ముప్పై ఒక ఇంచు నేను ఎలాస్టిక్ తీసుకున్నాను తీసుకొని ఈ చివరిని ఫస్ట్ మీరు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మధ్యలోకి వస్తుంది కాబట్టి లెహంగా మీద నుంచి నేను ఇలా చివరికి ఇలా కుట్టు వేసేసుకుంటున్నాను పట్టీకి సగానికి కిందకు ఉండాలి సగం కరెక్ట్గా ఇలా ఫోల్డ్ మధ్యలోకి వస్తుంది కాబట్టి అది చూసుకుని కింద వైపునే మీరు కుట్టు వేసేసుకోవాలి పట్టీకి ఇటువైపు సకానికి మీరు పట్టీ అటాచ్ చేసేసుకుంటే జరగకుండా చక్కగా అక్కడే ఉంటుంది మీకు దాని తర్వాత ఈ పైనుంచి ఈ పట్టీని పై నుంచి వేసి పెట్టుకుంటూ లెహంగా మీద నుంచి కుట్టు వేసేసుకోవాలి ఎలాస్టిక్ మీద కుట్టు పడకూడదండి ఎలాస్టిక్ లోపల పెట్టేసి కరెక్ట్గా ఫోల్ మధ్యలో ఫోల్డ్ చేసుకుని లెహంగా మీదకి వచ్చేటట్టుగా ఈ కుట్టు వేసేసుకోవాలి అప్పుడు బెల్ట్ అటాచ్ అయిపోతుంది లోపల నుంచి మనకి ఎలాస్టిక్ కూడా కంబైన్డ్గా మనకి లోపలికి వెళ్ళిపోతుంది ఎలాస్టిక్ మళ్ళీ తర్వాత మధ్యలో ఒక కుట్టు తర్వాత వేసుకుందామండి ఫస్ట్ మాత్రం ఎలాస్టిక్ మీద మీరు కుట్టు వేయకూడదు వేయకుండా పట్టి వైపుకి తిప్పుకుంటూ చక్కగా ఇలా వేసుకుంటూ వచ్చేయండి లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు క్లాత్ ఎలాస్టిక్ చిన్నది అవుతుంది కదా మనం ఎలాగ ఇంచులు తగ్గించుకొని కట్ చేసుకోవడం వల్ల ఇక్కడికి వచ్చేటప్పటికీ ఎలాస్టిక్ మీకు తగ్గుతుంది తగ్గినప్పుడు ఎలస్టిక్ని లాగుతూ ముందు వైపుకి ఇది చూడండి ఇక్కడ తగ్గింది కదా ముందు వైపుకి లాక్కుంటూ మీరు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చిన్న కుడతలు ఏదైనా వచ్చినా సరే పర్లేదండి మనం ఎలాస్టిక్ అటాచ్ చేసినప్పుడు ఎలాగ కూడా మనకి కుచ్చుల కింద వస్తుంది కాబట్టి అది అంత ఇబ్బంది ఏమీ అనిపించదు ఇది చూసారు కదా ఈ రకంగా లాక్కుంటూ అడ్జస్ట్ అది చేసుకుంటూ కొద్దిగా టైట్గా ఉంటుంది అయినా సరే లాగండి లాగి ముందుకి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఎలాస్టిక్ మీద కుట్టుపడకూడదు ఆ అంచు వచ్చి మనకి లెహంగా మీదకి ఇలా వచ్చింది అటాచ్ చేసేసుకోవాలి ఇది చూడండి ఈ రకంగా మనం అటాచ్ చేసేసుకోవాలి ఒక చిన్న చిన్నది కొద్దిగా ముందుకు వచ్చింది కదండి అది కుట్లలోకి వెళ్ళిపోద్ది క్లాత్ ఈ రకంగా మనం జరుపుకుంటూ ఎలాస్టిక్ మొత్తానికి ఈ లెహంగా పీస్ అంతా సమానంగా సరిపోయేటట్టుగా మీరు లాగుతూ అడ్జస్ట్ చేసేసుకోవాలి అది చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అడ్జస్ట్ అయిపోయింది అడ్జస్ట్ అయిపోయిన తర్వాత ఆ అంచు ఈ అంచు పట్టుకోవాలి చూడండి కొద్దిగా లాగి అడ్జస్ట్ అయిన తర్వాత క్లాత్ కొద్దిగా ఇది థిక్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా దల్సరిగా ఉండడం వల్ల లాగడానికి కొద్దిగా కష్టంగానే ఉంటుందండి అయినా సరే జాగ్రత్తగా అడ్జస్ట్ చేసేసుకోండి చేసిన తర్వాత చూసారు కదా మధ్యలోని ఇలా మనం సాగదీసి పట్టుకుని క్లాత్ ప్లెయిన్గా వచ్చేటట్టుగా గట్టిగా కాకుండా కొద్దిగా మీడియంగా సాగదీసి ఇలా కుట్టు వేసేసుకుంటూ రావాలి ఇలా మధ్యలోంచి కుట్టు వేసేసుకోవాలి ఇలా మధ్య రకంగా ఒక కుట్టు వేసుకుంటే ఎలాస్టిక్ మీకు జరగకుండా ఒకే రకంగా ఉంటుందన్నమాట మీరు నడుంకి మనం మనం కట్టుకున్న తర్వాత చక్కగా ఫిట్ అయిపోద్ది ఎగ్జాక్ట్గా మన నడువు ఎంత అయితే ఉందో అంత మనం మీరు కొలతలు తీసుకొని లెహంగాని కుట్టారంటే కనుక చాలా నీట్గా ఫిట్ అయిపోద్ది ఇప్పుడు ఈ రెండు అంచులని కలిపి ఈ రకం పట్టుకొని జాగ్రత్తగా మీరు కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ దలసర ఎక్కువగా ఉండడం వల్ల మిషన్ కొన్ని కొన్ని మిషన్ల మీద దలసరిగా ఎక్కువగా ఎత్తుగా ఎక్కువైపోతే కనుక కుట్టుపడదండి అలాంటప్పుడు మీరు ఫస్ట్ చూసుకోండి మన మిషన్ని దీనికి పనిచేస్తుందా లేదా అప్పుడే మీరు ఇవన్నీ చేయడానికి ఈజీగా ఉంటుంది మన మిషన్ సహకరించలేదంటే కనుక మీరు ఇలాంటి లైంగాలు గట్రా కుట్టలేరండి కొన్ని కొన్ని మిషన్స్కి ఏంటంటే పలుచగా ఉన్న క్లాత్లే తప్ప కొద్దిగా ఫ్యాంట్ క్లాత్లు కట్టా ఏమైనా పెడితే కుట్టుపడదు అలాంటి మిషన్ల మీద ఇవి కుట్టడం చాలా కష్టమైపోద్ది ఇక్కడ బార్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి లోపల ఒక చాలా దలసరుగా ఉన్న బుకరం పెట్టారండి చాలా హార్డ్గా ఉంది రెండు వైపులా రెండు హార్డ్ పీసులు తీసుకుని కుడితే ఎంత కష్టంగా ఉంటుందో అలా ఉన్నది చూస్తున్నారు కదా ఈ చాలా వెడల్పుని అట్టముక్కలా ఉందండి కింద లోపల లైనింగ్కి ఉంది లెహంగాకి ఉంది అంటే నాలుగు పొరలు చూస్తున్నారు కదా ఇది నేను ఫిట్టింగ్ చేసినప్పుడు కనీసం రెండు మూడు సార్లు అన్నా సరే నాకు దారం తెగిపోయింది కానీ జాగ్రత్తగా మనం కుట్టుకోవాలి మనం మిషన్ ఎత్తుగా ఉన్నా సరే కుట్టు అవుతుంది అని అనుకుంటేనే మీరు ఇది కుట్టడానికి ట్రై చేయండి చూసారుగా సమానంగా చక్కగా ఫిట్టింగ్ అయిపోయింది మనకి లెహంగా ఫిట్టింగ్ ఈ రకంగా చేసుకోవాలి చూడండి ఇది మనం కట్టుకున్న తర్వాత ఈ రకంగా వస్తుంది ఎక్కడా కూడా చూసారా మధ్యలో కుట్టు ఇందులో కలిసిపోయింది అసలు కుట్టినట్టు ఎక్కడా కనిపించట్లేదు సమానంగా మనకి బార్డర్ కట్ట కలిసిపోవాలన్నమాట ఎక్కడ ఎగుడు దిగుడు రాకుండా ఇప్పుడు మీకు లెహంగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఈజీగా తెలిసిందని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి